అపనయ విష్ణు దమయ విషయ శ్రృగ తృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత భాగవత అణిముత్యాల్లో భాగంగా గతవారం మనం పురంజనోపాఖ్యానాన్ని విన్నాము ఈరోజు మరొకసారి ఆ కథను సంక్షిప్తంగా పునర్విమర్శ చేసుకుని మనిషి స్థితిగతులు ఏమిటో చూద్దాం పురంజనుడు అంటే జీవుడు ప్రారంభ ఫలాలను అనుభవించేందుకు తగిన దేహాన్ని వెతుకుతూ నవరంధ్రపురం అంటే మనిషి శరీరంలో ప్రవేశించాడు అని విన్నాం భగవంతుడి మేటి సృష్టి మనిషి ఈ దేహంలో భోగాలు అనుభవించడానికి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది భోగ ద్వారాలు ఉన్నాయి పురంజనుడు తనివి తీరా భోగాలను అనుభవించాడు బుద్ధిని రిఫైన్ చేసుకోలేదు అది చెప్పినట్లే విన్నాడు ధర్మ విరుద్ధమైన కర్మలు కూడా చేయడానికి వెనుకడలేదు కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు అవి తీర్చుకున్నాక మరిన్ని కోరికలు ఇలా సాగుతూనే ఉన్నాయి అతని ఆయుష్ తరిగిపోతుంది వార్ధక్యం వచ్చింది గమనించలేదు వ్యాధులు చింతలు పెరుగుతూనే ఉన్నాయి చివరకు మృత్యు ముంచుకొచ్చింది అయినా మమకారాలు వీడవు ఆశ చావదు ఆ పురాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు తన వారిని వదలలేకపోతున్నాడు అంటే తన శరీరం మీద బంధువుల మీద మమకారం ఇంకా తన కోరికలు తీరకముందే మృత్యు వస్తుందేమోనన్న భయం ఏమైంది అతడు శరీరంలోంచి ఈడ్చివేయబడ్డాడు అంత విన్నాక కథ కంచికి మనం ఇంటికి అన్నట్లు కథ నుండి సందేశాన్ని గ్రహించాల్సింది పోయి మనం కథని కంచికి పంపించేసి మనం ఇంటికి అంటే రొటీన్ జీవితానికి వచ్చేస్తుంటాం కనుక మరొక్కసారి ఈ కథ మనకు ఏం చెబుతోంది అన్న పునర్విమర్శ చేసుకోవడం మంచిది అనిపించింది ఈ కథ మనకు తెలియచేస్తోంది మ్యాన్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్ మనిషి నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాడు పరమాత్మను మరిచిన జీవుడు ఈ మంచి చెడు కర్మఫలాలను అనుభవించేందుకు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్లు ఎత్తుతూ ఉంటాడు ఒక పక్క ప్రారంధ కర్మఫలం అనుభవించాలి సంచిత కర్మల మూట వెనుక ఉండనే ఉంది అది చాలదన్నట్లు ఇంకా కొత్త కొత్త కర్మలు చేస్తుంటాడు ధర్మానికి లోబడ్డవైనా పర్వాలేదు అత్యుత్సాహంలో ధర్మానికి కూడా తిలోదకాలు ఇచ్చేస్తుంటాడు ఈ కర్మలన్నీ మళ్ళీ సంచిత కర్మల జోలిలోకి వెళ్తుంటాయి ఆ సంగతి మర్చిపోతాడు చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నట్లు చేసిన కర్మలన్నీ ఆ సంచిత కర్మల మూటలోకి దూరి మన మూట బరువును పెంచుతుంటాయి అయితే ఈ కర్మక్షయం ఎలా సాధ్యమవుతుంది బ్రహ్మ జ్ఞానం లేదా భగవద్ అనుభూతి మాత్రమే కర్మక్షయం చేయగలుగుతుంది ఫలాపేక్ష లేకుండా భగవంతునికి సమర్పించి చేసిన కర్మలు మాత్రమే మూటలోకి వెళ్ళవు కనుక దుర్లభమైన మానవ శరీరాన్ని పొందాం కానీ ఈ శరీరంలో చిరకాలం ఉండలేము కాలకన్య తెలియకుండా ప్రవేశిస్తుంది ఈ కాలంలో అయితే యవ్వనం దాటకుండానే వార్ధక్యం ప్రవేశిస్తుంది తల నెరవడం ఒంటిపై ముడతలు శరీరంలో నిస్సత్వ బీపీ షుగర్ గుండె నొప్పి ఇంకా కొత్త కొత్త వ్యాధులు కొత్త కొత్త చింతలు దర్శనమిస్తాయి ఆ తర్వాత మృత్యుదేవుడు ఏ సమయంలో అదను చూసుకొని ఒక్క తన్ను తాడో చెప్పలేం హఠాత్తుగా వార్త వింటాం మనం పొద్దున్నే కలిసి మాట్లాడిన మనిషి కొద్ది నిమిషాల క్రితమే మరణించాడు దగ్గర బంధువు కాకపోతే అయ్యో పాపం మంచి మనిషి చనిపోయాడా అంటాం అదే కావలసిన వారైతే గుండె ఆగినంత పని అవుతుంది అదే మృత్యు నన్ను ఎప్పుడు వరిస్తుందో తెలియదు కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి శరీరం బాగున్నప్పుడే ఆధ్యాత్మిక సాధన చేయాలి అని భాగవతం చెబుతుంది పదకొండవ స్కంధంలో చెప్పడం విన్నాము విషయ కలు సర్వత విషయభోగాలు అన్ని జన్మల్లోనూ లభిస్తాయి ఈ దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా ఇక్కడే ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది నిశ్రేయస్సుకై పాటుపడాలి కాటిని దాటి మనతో పాటు వచ్చేది ధర్మం ఒక్కటే బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటాము కానీ ఆధ్యాత్మిక బ్యాంకులో సాధన అనే ధనాన్ని కూడబెట్టుకోవాలన్న సంగతి మనకి గుర్తుండదు అందుకే పదకొండవ అధ్యాయంలో కృష్ణుడు ఒక చోట ధర్మం అభీష్టం ధనం అందరూ సచేతనంగా పెంచుకోవాల్సిన సంపద ధర్మం లేదా ఆధ్యాత్మికత అంటాడు అది మాత్రమే మన కర్మల మూటల బరువును తగ్గించగలుగుతుంది జీవితంలో జ్ఞానాన్ని ఆర్జించాలి జీవనోపాధి కోసం డబ్బు సంపాదించాలి దానికన్నా అత్యవసరంగా ధర్మాన్ని అర్జించాలి అంటే సాధన చేయాలి గృహీతైవ కేసు మృత్యునా ధర్మ మార్జయే తంది ఒక సుభాషితం మృత్యు చేతిలో నా కప్పు పట్టుకొని నన్ను లాగడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు కాకపోవచ్చు అన్న అత్యవసరాన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రయత్నించాలి చేతిలో ఉన్న అవకాశాన్ని జారవిడ్చుకుంటే మళ్ళీ ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేం కనుక మనకి తెలిసినది ఈ మనిషి నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాడు ఏమిటా నాలుగు రోడ్లు కర్మల మూట వాటి తాలూకు సంస్కారాలు ఒకవైపు కొత్తగా చేసుకున్న కర్మలు మరొక వైపు పొంచి చూస్తున్న మృత్యు ఒకవైపు ఇంకొక వైపు ధర్మ మార్గం లేదా ఆధ్యాత్మిక మార్గం మనం ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటామో మన మీదే ఆధారపడి ఉంటుంది నారదుడు ప్రాచీన బరిహికి పురంజనుడి కథ చెప్పాక అతని ఫేస్ రీడింగ్ చేశాయని అర్థమైంది అతను కూడా కథ కంచుకు ఇంటికి అన్నట్లు ఇంకా మనసులో నిశ్చయానికి రాలేకపోతున్నాడు అని కనుక మరొక అద్భుత ఉపమానాన్ని చెప్పాడు అదేమంటే ఒక హరిణం అంటే లేడీ పుష్పవాటికలో తన తోటి ఆడు జింకతో పారవశ్యంతో తిరుగుతూ ఉంది లేత లేత గడ్డిపరకలను మేస్తోంది మధురమైన తుమ్మెదల ఝంకారం దాని చెవులకు ఇంపుగా వినబడుతోంది తోడేళ్ల గుంపు ఒకటి దాని ముందు నిలబడి ఉంది దాని వెనుక భాగంలో ఒక కిరాతుడు దాన్ని వేటాడడానికి బాణం ఎక్కువ పెట్టి ఉన్నాడు పారవశ్యంలో ఉన్న హరిణం వీటిల్లో దేన్ని గమనించలేదు ఇరువైపుల నుండి మృత్యుముఖంలో ఉంది అయినా దానికి ఇవేం పట్టలేదు అలాగే నారదుడు చెప్తున్నాడు నువ్వు తుచ్చమైన విషయభోగాలలో మునిగి ఉన్నావు ఎదుట తోడేళ్ల గుంపు వలె కాలుని అంశయైన రాత్రింబగళ్ళు నీ ఆయువును హరిస్తున్నాయి నీ వెనుక కనబడకుండా మృత్యుదేవతి అయిన కిరాతుడు నిన్ను చంపటానికి బాణం ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు కనుక నీకు కూడా ఆ లేడీ గతి పడుతుంది అని తెలుసుకొని నీ చిత్తాన్ని నిగ్రహించుకో నదిలాగా ప్రవహించే ఇంద్రియాది బాహ్య వృత్తులను చిత్తంలో నెలకలిపి దాన్ని అంతర్ముఖం గావించు ప్రీణీహి హంస శరణం విరమక్రమేణ భగవంతుని శరణు వేడి క్రమంగా విషయ భోగాలను వదిలిపెట్టు అప్పటికి ప్రాచీన బరహికి పూర్తిగా జ్ఞానోదయమైంది నార్దు అంటున్నాడు నువ్వు దయతో ఉపదేశించిన విషయాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకున్నాను అని ఆ తర్వాత అతడు రాజ్యభారాన్ని పుత్రులకు అప్పగించి కపిలాశ్రమానికి తపస్సుకే వెళ్ళాడు కనుక మనం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక చక్కటి శ్లోకం ఉంది మహతా పుణ్యపుణ్యేనా క్రీతోయం కాయనౌస్తం తర యావన్న ఎంతో కష్టం మీద భవసాగరాన్ని దాటించే మానవ శరీరం అనే నౌకను పొందావు ఆ నౌక మునగక ముందే అంటే మరణం సమీపించే లోపే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి కృష్ణత్వదీయ పద పంకజ రాజహంస प्राणप्रयाणसमये कपवातपित्थै कण्ठावरोधनसमये स्मरणं कुतस्ते